విశాఖపట్నం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని అనకాపల్లి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జిల్లాకు వచ్చిన ఆయన సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం కావాలన్నారు. అనకాపల్లి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి వచ్చారు కొల్లు రవీంద్ర. ఆయనతో పాటు విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఉన్నారు. గత ప్రభుత్వంలో విశాఖ ప్రజలు ఎంతో ఆందోళన చెందారని కొల్లు రవీంద్ర విమర్శించారు. ఇసుక మాఫియాపై సిఐడి విచారణ జరుగుతుందని తెలిపారు మంత్రి. ఈరోజు ఉదయం లక్ష్మీ వరాహ నరసింహ స్వామి వారి దర్శనం చేసుకుని మరి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గణబాబు గారి ఇంటికి తేనెటి విందుకు రావడం జరిగింది. ముఖ్యంగా చాలా విశాఖపట్నం సెల్ఫ్ సస్టైన్డ్గా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. లాస్ట్ గవర్నమెంట్లో చాలా విశాఖపట్నం ప్రజలందరూ భయపడిపోయారు, భయకంపితులు అయిపోయారు. భూములు ఎప్పుడు కొట్టేస్తారో తెలియదు, ఎవరొచ్చి ఏ బిల్డింగ్ పగలగొడతారో తెలియదు. భయం భయంతో బ్రతికినటువంటి సందర్భాన్ని చూసాం. ప్రభుత్వం వచ్చినటువంటి లాస్ట్ గవర్నమెంట్లో విపరీతంగా దోచుకున్నారు. కొంతమంది కంపెనీలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీల కింద పెట్టుకుని డైరెక్ట్గా శాండ్లో కొన్ని వందల కోట్లు దోచుకున్నారు. ప్రభుత్వాన్ని కూడా గండి కొట్టారు. ఇవాళ అవన్నీ కూడా ఆల్రెడీ సిబిసిఐడి ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. దాంట్లో ఎవరు కూడా తప్పించుకోలేరు. ఆల్రెడీ ఇప్పటికీ గతంలో ఇక్కడ ఎండిగా పనిచేసిన వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. విచారణ జరుగుతోంది. మొత్తం దీని వెనుకున్నటువంటి అందరూ బయటకు వస్తారు. ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు.